bar. డిజైన్ ఎలా ఉండబోతుంది? యాజ్ ఆఫ్ నౌ దాని మీద వచ్చే న్యూస్లన్నీ కూడా మన కేంద్ర మంత్రి గారు చాలా కృషి చేసి ఈరోజు అరండల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ మీద ఒక యుద్ధమే చేశారు అని అనుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ స్థాయిలో ఫైల్స్ రన్ చేయడంలో ఆ పడిన కష్టం కేవలం ఆయనకు మాత్రమే తెలుసు అది. అయితే డిజైన్ అనేది దాన్ని తీసుకుంటే మ్యాక్సిమం ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా, డిమాలిషన్స్ అనేవి మరీ ఎక్కువ స్థాయిలో, రీచ్ అనేది ఎక్కువ లేకుండా, అసౌకర్యానికి ఎక్కువగా గురి చేయకుండా మ్యాక్సిమం ప్లాన్ చేసి, మరి ఎప్పటి నుంచో గుంటూరు ప్రజలు పడుతున్న ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అరండాల్ ప్లేట్ ఫ్లైఓవర్ అది. కాబట్టి కొంత మనం కొన్ని డిమాలిషన్స్ వల్ల ఇబ్బంది కలిగినా కూడా ఫ్యూచర్ ప్రయోజనార్థం దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ డిజైన్లో ఇప్పటికే కొన్ని ప్రపోజల్స్ తీసుకుంటున్న ప్రపోజల్స్ అందరివి కూడా తీసుకున్నారు. తీసుకొని మ్యాక్సిమం అందరికీ యూటిలైజ్ అయ్యే విధంగా ఎక్కువ ఇబ్బందికరంగా లేకుండా మాత్రం చేస్తున్నారు. సో దానివల్ల మనకి ప్లాన్ అనేది డే టు డే మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఫైనల్ ఇంత ఖర్చు అవుతుంది అని మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి అది ఎంత ఖర్చు అయినా ఈరోజు వెనకాడేదేం లేదు. ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రజల ప్రయోజనార్థం కోసం, అది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా మన మంత్రి గారు చేస్తారు. అదేవిధంగా ఇక్కడున్న స్థానిక నాయకులందరూ కూడా దానికి సహకరిస్తారు. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. వ్యాపారాలు కొంత మీరు ఇబ్బంది పడుతున్నా కొంచెం మీరు వెనక్కి జరిగే పరిస్థితి కావచ్చు, లేదంటే మరో ప్లేస్లో పెట్టుకునే పరిస్థితి కావచ్చు. ఒక సంవత్సరం లోపు మళ్ళీ అంత నార్మల్ అవుతుంది. కానీ ఈ యొక్క బ్రిడ్జ్ మాత్రం పడకపోతే మనం ఇప్పుడు ఎంత ఎక్స్పాండ్ అవుతున్న సిటీకి అలాంటి బ్రిడ్జెస్, ఈరోజు హైదరాబాద్ మనం తీసుకుంటే కంప్లీట్గా ఫ్లైఓవర్స్, హైరేజ్ బిల్డింగ్స్తో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన క్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరు మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్లనే. సో మన గుంటూరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా డెవలప్ అవ్వాలి. అందుకోసం కొన్ని త్యాగాలు తప్పవు, కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే ప్రజల్ని మరీ అంత ఇబ్బందిగా గురి చేస్తూ తీసుకునే నిర్ణయాలు అయితే ఏవి ఉండవు. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు, ఆలోచనలు మాకు చాలా అవసరము. సో ఎప్పుడైనా దీనికి సంబంధించిన ఎలాంటి ఆలోచనలైనా మేము రెడీగా ఉన్నాం తీసుకోవడానికి. అదేవిధంగా మీరు కూడా కొంత అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన వ్యాపారాలు కొంత వెనక్కి జరగడం వల్లనో లేదా మరొక ప్లేస్లోకి దాన్ని షిఫ్ట్ చేసుకోవడం వల్లనో జరిగే ఇబ్బంది ఏం లేదు. కొంత పబ్లిసిటీతో దాన్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచో నలుగుతున్న ఈ సమస్యకు మాత్రం మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అవసరం అని మాత్రం మనం చేస్తాం. అదేనండి, యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటే సౌకర్యార్థం మ్యాక్సిమం ఎంత యూసేజ్కి, యూటిలిటీకి మనం తీసుకురాగలమో అదంతా కూడా ప్లాన్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నమస్కారం అండి. ఈరోజు పెరుగుతున్న అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల ప్రజల్లో చాలా వరకు దంతాలకు సంబంధించిన అనారోగ్యాలు చాలా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రోజు రోజుకి కూడా పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇలాంటి క్రమంలో ఒక నాణ్యమైన మంచి వైద్యం మనకు చాలా అవసరం. సో అదేవిధంగా ఈరోజు మనకి దానికోసమని డాక్టర్ శరణ్ గారు ఈరోజు ఇలా డెంటల్ క్లినిక్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలా అందుబాటుగా ప్రజలందరికీ అదేవిధంగా నాణ్యమైన మనకి డెంటల్ కేర్ని అందించబోతూ ఉన్నారు. సో వారికి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అందిపించుకోవాలని కోరుకుంటున్నాను. మన శ్రీనివాసరావుపేటలో ఉండే శరణ్స్ డెంటల్ కేర్కి అందరూ వచ్చి ఈ యొక్క సర్వీసెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా చాలా అందుబాటుగా మరి ఫీ సిస్టమ్ అంతా కూడా పెట్టడం జరిగింది. కాబట్టి నాణ్యమైన డెంటల్ కేర్ కోసం మనం ఇక్కడికి హ్యాపీగా రావచ్చు. సో ప్రతి ఒక్కరికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు, విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ సెలవిస్తాను.